హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు వచ్చేసి మా యానివర్సరీ అన్నమాట. సో యానివర్సరీకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. యానివర్సరీ అనగానే నాకైతే కొంచెం సెంటిమెంట్, ఎందుకంటే యూట్యూబ్ పెట్టిన కొత్తలోనే మా యానివర్సరీ సెలబ్రేట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఐరాతో అనమాట. ఆ జర్నీ అంతా మీరు అందరు చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు ఐరాతో మాది ఇది సెకండ్ యానివర్సరీ అన్నట్టు, సిక్స్త్ యానివర్సరీ. యాక్చువల్గా ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ ఒక రొటీన్ లాగా ఎవ్రీ ఇయర్ ఒక ఫోటోషూట్ చేసుకొని మేము ఎలా ఉన్నాము అని చెప్పేసి ఒక ఫోటో ఫ్రేమ్ అలా పెడుతుంటాం అనమాట. మేము ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు రీసెంట్ ఫోటో ఫ్రేమ్ అయితే మేము ఎలాగో అది చేయించలేదు, మర్చిపోయాము. అండ్ ఇంకొకటి ఫోర్త్ వన్ అయితే బ్రేక్ అయిందనమాట. ఇవి రెండు అప్డేట్ చేయలేదు. సో ఈసారి అవి రెండింటితో పాటు ఈ ఇయర్ కూడా పెడదామని అనుకుంటున్నాం. మొత్తం సిక్స్ వస్తాయన్నమాట ఫోటో ఫ్రేమ్స్. ఇంకా రేపు యానివర్సరీ కాబట్టి మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మాల్కి వెళ్తున్నాం అనమాట, మాకు 20 మినిట్స్ అలా ఉంటుంది. ఐరా నేను అయితే రెడీ అయిపోయాము, నరేష్ అయితే ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నారు. రేపు కూడా మోస్ట్లీ ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో చూడాలి సెలబ్రేషన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రాపర్గా ఇట్లా ఎక్కువ ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు. ఎవ్రీ ఇయర్ అయితే ఏదైనా వెకేషన్ అలా అని ప్లాన్ చేస్తుంటాం, కానీ బ్యాక్ టు బ్యాక్ ఇండియా వెళ్ళొచ్చాము, వెంటనే అట్లాంటా వెళ్ళొచ్చాము. అందుకనే సింపుల్గా ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుని పోతున్నాము మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఐరా ఏదో చూపిస్తుందంట. ఐరా హాయ్ చెప్పు. షాపింగ్కి వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా, షాపింగ్కి వెళ్దామా. ఐరా పప్పన్ బిలు, పప్పన్ ఏమంటావు? పప్పా ఎక్కడ, పప్పా ఎక్కడ, పప్పా ఎక్కడ, ఎక్కడ కం పప్పా అని చెప్పు, కం పప్పా అని చెప్పు. పప్పా వెళ్దామా షాపింగ్కి. మమ్మకి డ్రెస్ కొనుకుంటుంది, మమ్మకి డ్రెస్ కొనుకుంటుంది. బాయ్ బాయ్ చూసుకో. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, అంటే ఎవరిది వాళ్ళు షాపింగ్ చేసుకొని బట్టలు తీసుకోవడం అంతా బాగానే చేస్తాం కానీ. అండ్ ఈరోజు మేము ఏమనుకున్నామంటే నరేష్కి నేను వెళ్ళి షాపింగ్ చేసి వస్తాను, నాకు నరేష్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు. మేము అలా అనుకున్నాము, ఇలా చేద్దామని అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది. అయితే వెళ్ళే ముందు నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారనమాట, ఇలాంటివే తీసుకో అలాంటివే తీసుకో అని చెప్పేసి. బట్ నాకు నచ్చిందే నేను తీసుకుంటాను, నాకు ఎలాంటివి తీసుకుంటాడో అయితే చూద్దాము. నేనైతే ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను కొంచెము, సో ఇప్పుడు నా సైజ్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట. సో పర్ఫెక్ట్ తెస్తాడా లేదా ఇలాంటి కలర్ తెస్తాడో అవన్నీ నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. నరేష్ మోస్ట్లీ అమెరికన్ ఈగల్ ఎక్స్ప్రెస్ అలాంటి వాటిలలో చేస్తాడు, సో అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాము. అసలు గిఫ్ట్స్ అనే కాన్సెప్టే కాదు ఇది. పెళ్ళైనప్పుడు కొత్తలో నాకు ఒక 2-3 టైమ్స్ అలా తీసుకొచ్చారనమాట. నేను నరేష్కి ఒకేసారి ఇచ్చాను, తెలియకుండా షాపింగ్ చేసుకొచ్చి అది. ఇంకా ఇలా తెలిసి ఒకే టైంలో ఒకరికొకరు షాపింగ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం, కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు కూడా. అండ్ ఇది మేము వెళ్ళగానే నేను నరేష్ కోసం ఫస్ట్ వెళ్ళిన అమెరికన్ ఈగల్ షాప్. దానికన్నా ముందే ఒకటి టాయ్ స్టోర్ ఉందన్నమాట, దాంట్లోకి దూరిపోయి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ ఉన్నాను అనుకుంటా. అన్ని బొమ్మలన్నీ చూపిస్తూ ఐరాకి ఏదైనా కావాలేమో నచ్చుతుందేమో అని ఎగ్జైట్ అయ్యి చెప్తుందేమో అనుకున్నాను, కానీ అన్నిటితో ఆడుకుంటుంది, ఫైనల్గా అది పడేస్తుంది. ఇంకా ఈ మధ్య చాలా ఫేమస్ అయింది కదా పాపిట్, అదొకటి తీసుకున్నాను మొత్తం ఈ షాపింగ్లో టైంపాస్ అవుతుందని చెప్పేసి. అన్ని పడేస్తుంది, ఇది చాలా బాగుంది. పాప్స్ ఉంది ఐరా, కానీ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పి చూడగానే బలం అనిపించింది. దొరికింది డ్రెస్ ఏమన్నా? దొరకలే. నీకు దొరికిందా? లాంగ్ టైం నేను ఫరేవర్ దగ్గరకు వచ్చాను. నరేష్ కూడా అందులోనే ఉన్నాడు, అసలు ఎలాంటి బట్టలు కొంటాడో ఏమో, అవి ఏవి వేసుకోవాల్సి వస్తుందో అని భయం వేస్తుంది అనమాట. తనకు ఎక్కువ ఐడియా ఉండదు, ఎవరి వాళ్ళకైతే బాగానే కొనుక్కుంటాం, కానీ నా కోసం ఇలా కొనడం అయితే దట్టు అదొక టాస్క్ లాగా ఇచ్చాం కదా, ఇది ఒక ఫన్ షాపింగ్ అనుకోవచ్చు. ఫోన్ చేస్తున్నా
రెగ్యులర్ షాపింగ్ కన్నా నాకైతే ఈరోజు చాలా డిఫరెంట్ అనిపించింది. అదే మంచి దానికోసం వెతుకుతూ వెతుకుతూ ఉన్నవి కూడా సరిగ్గా చూడటం లేదు. నేనైతే ఇంకా టైర్డ్ అయిపోయేదన్న తిందామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. యుఎస్లో మాల్స్లో అయితే ఇండియన్ రెస్టారెంట్స్ ఉండడం చాలా రేర్ అనమాట. అలా ఉండేసరికి అసలు ఇండియాలోనే షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా డిన్నర్ చేసేసుకొని మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. ఐరా అయితే టూ మచ్ అంటే టూ మచ్ యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్లో అయితే పట్టుకోవడం కూడా కష్టమైపోయింది. స్ట్రాలర్లో అస్సలు ఉండట్లేదు. ఫాస్ట్గా ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఐరా ఏమంటుంది? యానివర్సరీకి స్పెషల్గా షాపింగ్ అంటే ఐరాతో అయితే చాలా కష్టం అనిపించింది. నిన్న ఎవరిని చూసినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చూసేంత వరకు ఆగి మరీ పలకరిస్తుందన్నమాట. లాస్ట్లో ఇద్దరం ఏమేమి షాపింగ్ చేసాం అవి చూపిద్దాం అనుకున్నాం కానీ అసలు ఫైనల్గా ఒక షాప్లో అయితే ఫుల్ అల్లరి చేసింది, పరిగెత్తుతూనే ఉంది. ఇంకా సరే అని ఇంటికి వచ్చేసాం. ఇంకెలాగో చూడలేదు కదా, డిన్నర్కి వెళ్ళే టైంలో అప్పుడు చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. నేను నరేష్కి కొన్నది నరేష్ చూడలేదు, నరేష్ ఏం కొన్నాడో నాకు కూడా తెలియదు. ఒకటి చిన్న బొటిక్లా ఉందన్నమాట, సో అక్కడైతే నాకు తీసుకున్నారంట డ్రెస్. ఐరా హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్. అవి పప్పా వచ్చాడే, పప్పాతో వెళ్తావా? ఏమో తీసుకొచ్చాడే అమ్మో, నీకే గిఫ్ట్. యానివర్సరీకా? ఏంటి గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసేసావా? నేనైతే గ్రీటింగ్ కార్డ్ కూడా కొనలేదు. ఈసారి గిఫ్ట్లు ఏం లేవు, అదే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోక. ఏమో చూద్దాం. మమ్మీ ఏదో గోల్డ్ అనుకుని పెద్ద ఎగ్జైట్ అయితే ఇస్తుంది. ఎలాగో నేను యానివర్సరీ పేరు చెప్పి ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాను ఇండియా వెళ్తే. సో ఈసారి కూడా అలాగే కొనుక్కున్నా కదా. నేనైతే పెద్ద గిఫ్ట్స్ ఏం అస్సలు ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే నా ఇష్టం ఉన్నది అవసరం ఉన్నప్పుడు అలా కొనుక్కుంటూనే ఉంటాం. ఏం సాధించు, ఏమన్నా టైం టేబుల్ షీట్ పెట్టావా? ఏ టైం లేయాలి, ఏ టైం కుకింగ్ చేయాలి? నేను ప్రాపర్ గానే వేస్తా, ప్రాపర్ గానే వేస్తాను. ఐరాకి తీసుకుందా? తీసావా? నాకు భయం వేస్తుంది ఐరా చుట్టూ కావచ్చు. ఓ చింపేస్తున్నావు ఐరా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు మెల్లిగా మెల్లిగా ఫోటో ఫ్రేమ్ చేయలేదని చెప్పి ఆల్రెడీ రికార్డ్ చేశాను యానివర్సరీ బ్లాగ్ లో. అక్కడ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఫ్రేమ్ పెడతాను కలిసి ఒక పిక్కు ఉండేది మంచిది. ఎందుకు కాదు, ఐరాకి ముందు ఏదైనా చిన్న ఫోటో దిగగానే అది ఫ్రేమ్ అది డెవలప్ చేయించే వాళ్ళము. ఐరా పుట్టిన తర్వాత అన్నని ఫోటోస్ తీసి ఒక్క ఫ్రేమ్ కూడా ఇంట్లో లేదు. ఎవరైనా వస్తే అసలు ఐరా ఫోటోలో లేవు అనేవాళ్ళు ముందు రోడ్ ఐలాండ్ లో అయితే. ఐరా ఫోటోస్ లేవు, ఐరాని తీసుకొని మనం దిగిన ఫోటోస్ కూడా లేవు. ఇది ఒకటే ఫస్ట్ ఇంట్లోకి ఇలా వచ్చింది ఫ్రేమ్, నా ఫేవరెట్ అవుతుంది. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయంది వచ్చింది అనమాట. ఇంకా ఉన్నాయా గిఫ్ట్? కాదు చూడు ఏముంది లోపల. ఇందాక సర్దుతుంటే దొరికింది. ఓ నేను ఇవి అసలు పడేయకుండా అదే పనిగా తెచ్చుకున్నాను. ఒక ఇది నేను ఫెబ్ 14th ఫస్ట్ ఇయర్ అప్పుడు ఫెబ్ 14th కి అన్నిట్లా డెకోర్ హ్యాంగింగ్ చేసి ఫోటోస్ తో ఎన్ని ఫోటోస్. ఇవి అసలు నేను ఇంకా పడేద్దాము అని అనుకున్నా గానీ పేపర్వి కదా, అది పడేద్దాంలే అనుకున్నా. ఫోటోస్ కాదు కదా అని ఎన్ని ట్రిప్స్ వెళ్ళాం అన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్. ఓ చూడు ఒక్కొక్కటి చూడు ఎన్ని ఉంటాయో. ఒక 100 ఉంటాయి, 100 పైననే ఉంటాయి. అసలు ఒకప్పుడైతే అసలు రోజు ఒక సెల్ఫీ దిగవాళ్ళం అనుకో. ఎన్ని ఉన్నాయి అసలు. ఐరా చూడు ఎవరు ఇక్కడ ఇప్పుడు ఏదో వస్తుందో చెప్పదు ఎక్కడదో.
ఇది కీ వెస్ట్ ఫస్ట్ సెల్ఫీ పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ యానివర్సరీ రోజు డిన్నర్ కి వెళ్ళాం అది ఇప్పుడు బల తీసుకొచ్చావు అసలు నాకు తెలుసు నీ డాక్యుమెంట్స్ లో వచ్చి ఉంటుంది గిఫ్ట్ కన్నా ఈ ఫైవ్ ఇయర్స్ లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవాలి అవి అన్ని గుర్తు చేసుకుంటే చాలు మెయిన్ నా ఫేవరెట్ పిక్ ఇది ఎవరమ్మా ఇక్కడ పప్పనా ఇప్పుడు పప్పా అనేది ఎవరు ఇక్కడ ఎవరు ఇది ఇది సూపర్ ఇది నా ఫేవరెట్ 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 వన్ ఇది మరి వెళ్ళి చూద్దాం ఈసారి వెళ్దాం మరి యానివర్సరీ కోసం స్పెషల్గా నేను తీసుకున్న శారీ ఇది ఎందుకంటే ఈ ఏప్రిల్ మంత్లోనే నాకు యానివర్సరీ వస్తుంది శ్రీరామనవమి ఫెస్టివల్ కదా లాస్ట్ ఇయర్ కూడా మంచిగా బ్లౌజ్కి డిజైన్ చేయించుకున్నాను శ్రీరామ పట్టాభిషేకంది బట్ ఇప్పుడైతే ఇంకా నేను శారీయే ఇలా వస్తున్నాయి కదా ఈ మధ్య ఏదో ఒకటి సంథింగ్ శ్లోకాలు వస్తున్నాయి నేనేమో ఇక్కడ గాయత్రి మంత్రం వచ్చింది తీసుకున్నాను అండ్ కింద మనకు ఇలా కలంకారీ డిజైన్స్ అనమాట అసలు ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకు చూడగానే ఎప్పటి నుండో తీసుకోవాలని ఉండే బట్ ఏదైనా స్పెషల్ ఒకేషన్కి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది అండ్ బార్డర్ వచ్చేసి యెల్లోకి రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుంటుంది కదా ఇంకా రెగ్యులర్ కాంబినేషనే కానీ ఇందులో కలంకారీ మిక్స్ అవ్వడం వల్ల మంచిగా యూనిక్గా అనిపిస్తుంది అనమాట నాకైతే బ్రైట్గా అనిపిస్తుంది కలర్ అయితే ఇలా వస్తుంది కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసి చెప్పండి మీరే శారీ కొంచెం లెటర్స్ లెటర్స్ అదంతా ఉంది కాబట్టి బ్లౌజ్ హెవీగా ఉంటే అంత సెట్ అవ్వదు అందుకే సింపుల్గా కుట్టించిన నెక్ దగ్గర మాత్రము చిన్న కాలర్ లాగా పెట్టించి ఓపెన్ డిజైన్ పెట్టించాను ఇలాంటి నా దగ్గర లేదని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను శారీ ఎక్కడ కొన్నానో వాళ్ళే డిజైన్ చేసి పంపించారు వాళ్ళ పేజ్ వచ్చేసి యువతి స్టూడియో వాళ్ళ దగ్గర ఐరా కూడా ఫ్రాక్ కుట్టించా వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం మిర్రర్స్ లాగా వస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే పర్ఫెక్ట్గా శారీకి మ్యాచ్ చేసి పంపించారనమాట నాకు అండ్ నాకు కూడా ఐరాకి ఇలా ఒకటే ఫ్రాక్ లాగా వేస్తే బాగుంటుంది అనిపించింది టెంపుల్ వర్కే కదా తను కూడా బాగానే కంఫర్టబుల్గానే ఉంటుంది అనిపించింది లోపల అంతా కాటన్ లైనింగ్ అలా వేయించాను అండ్ ఇంకా జ్యువెలరీ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గోల్డ్ ఐటమ్ అలా తీసుకుంటానమాట ఇన్ కేస్ ఇండియా వస్తే ముందు వచ్చినా కానీ నెక్స్ట్ వచ్చే యానివర్సరీ కోసమే అలా ప్లాన్ చేసుకుంటాను చిన్న ఐటమ్ అయినా కానీ అండ్ ఈసారి మీరు ఆల్రెడీ నా గోల్డ్ షాపింగ్ బ్లాగ్ అయితే చూసేసే ఉంటారు కదా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూసేయండి ఐరాకి నాకు తీసుకున్నప్పుడు ఇది నేను అలాగే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక్కసారి కూడా పెట్టుకోలేదు ఇండియాలో ఉన్నప్పుడు సో దీన్ని మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఎలిఫెంట్స్ అలా వచ్చాయి అండ్ ఇది వెళ్ళినప్పటి నుండి అక్కడ అది చూసినప్పటి నుండి అది నేను పట్టుకున్నాను అనమాట తీసుకుందామని చెప్పేసి అండ్ మధ్యలో కూడా డిఫరెంట్గా యాంటిక్ లుక్ వచ్చి చిన్నది కృష్ణది పెండెంట్ పైన వచ్చింది అది కూడా నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట రెడ్ గోల్డ్ ఇది మొత్తము అండ్ చాలామంది నాకు వెయిట్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు లాస్ట్ టైం కూడా అలాగే అడిగారు తీసుకుంటున్నప్పుడే నేను అవన్నీ చూస్తాను తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటాను అనమాట ఎప్పుడైనా క్లియర్గా నేను నా దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్ అవి చూపిస్తూ వెయిట్ అవన్నీ మెన్షన్ చేస్తా చూసుకొని ఇంకా నాలాగా ఎంతమంది ఉంటారో తెలియదు కానీ యానివర్సరీ రోజు అయితే పక్కా టెంపుల్కి వెళ్ళాలని ఉంటుంది ఎలాంటి ప్లాన్స్ ఉన్నా కానీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ అలా పెట్టుకుంటామన్నమాట అండ్ ఇక్కడ ఎస్వి టెంపుల్ అని మాకు ఇంటికి దగ్గరలోనే 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది లాస్ట్ టైం వ్లాగ్లో కూడా చూపించాను మా ఫ్రెండ్ వాళ్ళ బేబీది పుట్టు వెంట్రుకలకు వచ్చాం కదా అప్పుడు అండ్ మళ్ళీ ఇప్పుడు రావడం ఈవినింగ్ టైంలో వచ్చాము ఇంకా ఇక్కడ సన్సెట్ కూడా అవుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది టెంపుల్ ఆ టైంలో వెళ్తే ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది కానీ నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపే ఉన్నాము ఇంకా ఈ మధ్య టెంపుల్స్లో ఎవరిని చూసినా కానీ గృహప్రవేశం కోసం వచ్చి పూజారి గారితో మాట్లాడే వాళ్ళు ఆ మాటలే వింటున్నామన్నమాట ఇంకా ఫైనల్లీ ఇక్కడ కాసేపు ఉండి ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యేది అదంతా ఉంది ఈ టెంపుల్ బ్యాక్ సైడే కృష్ణ టెంపుల్ కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా వెళ్దామని అనుకున్నాము ఒక 5 మినిట్స్ చాలా చిన్న టెంపుల్ లాస్ట్ టైం నేను లోపలికి వెళ్ళలేదన్నమాట ఇది కృష్ణ టెంపుల్ దగ్గరే ఉయ్యాల అవన్నీ ఉందన్నమాట అయిరా అస్సలు ఉయ్యాల మీదుండి అసలు దిగదన్నమాట తనకి ఎంత ఇష్టమో అసలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దిగుతావా
పోదాం ఇంటికి పోదాం కమ్ కమ్ ఇంటికి పోదాం నాన్న వెళ్దామా వెళ్దామా బాయ్ వెళ్దామనే వాడి ఇంటికి చాలు వెళ్దామా వెళ్దాం 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 బాయ్ 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 ఈరోజు ఏదో యానివర్సరీ అని చెప్పట్లేదు కానీ నా లైఫ్లోకి నరేష్ వచ్చిన తర్వాత మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మన లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్ని మ్యారేజ్ టైంలో ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ కేర్ఫుల్గా కూడా ఉండాలి. అంటే ఇప్పుడు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా కానీ మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ మన పేరెంట్స్ అయితే ఇంట్లో పేరెంట్స్ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు, సంబంధాల కోసం చాలా వెతుకుతూ ఉంటారు కూడా. తెలిసిన వాళ్ళకో మీడియేటర్స్కో మనీ పే చేసి మరీ మ్యాచెస్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో మనకు తెలిసిన వాళ్ళైతే సర్కిల్లో తెలిసిన వాళ్ళ కొన్ని మ్యాచెస్ అలా తెస్తారనమాట. అందులో కొంతమంది ఆప్షన్ లేక అందులోనే సెలెక్ట్ చేసేసుకుంటారు. అలా కాకుండా మ్యాట్రిమోనీ కానీ లేదంటే మ్యారేజ్ బ్యూరో కానీ అలా ట్రై చేస్తూ ఉంటారనమాట. అదే మ్యారేజ్ మ్యాట్రిమోనీలో అయితే మనకు సంబంధాలు చూసుకుంటాం కానీ తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేయడం కూడా కష్టము. ఒకవేళ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి అదంతా అంటే 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ప్యాకేజెస్ ఉంటాయి, మనీ ఇంత పే చేయాలి అని చెప్పేసి. ఇంకా మ్యారేజ్ బ్యూరోలో కూడా ఎలాగో మనం మనీ పే చేయాలి ఉంటుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే ఇప్పుడే రీసెంట్గా అమేజింగ్ ఒక యాప్ అయితే లాంచ్ చేశారు. అదే పెళ్ళి యాప్. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ మ్యాట్రిమోనీ వాటికి అలాంటి వాటికి అయితే ఇండియాలో చాలా తక్కువ ప్రైస్లోనే మనకు నచ్చిన మ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ నుండి అయితే ఇంత తక్కువ ప్రైస్లో కూడా సర్వీసెస్ చేసేవాళ్ళు అసలు లేనేలేరని చెప్పాలి. అండ్ వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి అంటే మీ జీవితంతో మేము వ్యాపారం చేయము అనని. బాగుంది కదా ట్యాగ్ లైన్ అయితే. ఇంతకీ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారని అనుకుంటున్నారేమో. జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. ఇంకా అందులోనే మనము మ్యాచ్ పెళ్ళయ్యేంత వరకు చూసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకి మన ఫొటోస్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పిల్లలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా కజిన్స్కి మీకు కానీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే మాత్రము ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. పెళ్ళి యాప్ నుండి మీరు మంచిగా మ్యాచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవి మ్యాచ్ అయ్యేవి పర్ఫెక్ట్ అనిపించినవి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తక్కువ ప్రైస్లో మెయిన్గా 500 రూపీస్లోనే పెళ్ళయ్యేంత వరకు మనం ఇంకా ఇందులో ప్రొఫైల్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవ్రీ మంత్ ఇందులో దొరకట్లేదు మ్యాచ్ అనేది అసలు ఉండదన్నమాట. ఎవ్రీ మంత్ చాలా ప్రొఫైల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో డిసప్పాయింట్మెంట్ అసలు ఉండనే ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మ్యాచ్ కోసం చూస్తున్నట్లయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ నుండి పెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని మీ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అయితే మళ్ళీ బయటకు వెళ్ళాలమ్మా మనం. ఏంటో ఏమో రెడీ అవ్వడం అనుకుంటుంది. నాకైతే ఈ పర్పుల్ కలర్ తీసుకొచ్చాడు నరేష్. నేను చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ ఇలాంటి మోడల్స్ ఎక్కడో చూసాను అని వెతకండి. ఇది బొటిక్లో తీసుకున్నారంట. మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు ఆ బొటిక్ మళ్ళీ వెళ్దాం, బాగుంటాయి అక్కడ. బట్ బాగానే సెలెక్ట్ చేశాడు, నాకైతే నచ్చింది. వన్ సైడ్ చాలా ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడో చూసాను, అది ఎక్కడో చూసాను అనిపించిందా. వచ్చిన తర్వాత వేరే వెబ్సైట్లలో కూడా ఉన్నాయి నాకు తెలిసి, వాళ్ళు రీసెల్లర్ అనుకుంటా. ఎనీవే నాకైతే మంచిది కొనుక్కొచ్చాడు నరేష్ అయితే. కానీ నేను కొన్నది చాలా సింపుల్ బేసిక్ టైప్. ఎందుకంటే అసలు షాప్స్ మొత్తం తిరుగుతున్నా కానీ ఏది కొనాలనేది మైండ్కి రాదు. కరెక్ట్ ఏమైనా కొనమని టాస్క్ లాగిస్తే ఇంకా ఇంపాసిబుల్. నరేష్కి నేను ఇలా సింపుల్ తీసుకున్నాను. నేను ఈ పాండమిక్ టైంలో స్టోర్లో షాపింగ్ చేసింది చాలా తక్కువ. అండ్ ఇంకా ఐర పుట్టినప్పటి నుండి వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పేసి వెస్ట్రన్ వేర్ కూడా వేయడం మానేశాను. మళ్ళీ ఈ మధ్య తీస్తున్నా అన్ని నవ్వి పాతవి. ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి ఒక్కొక్క ఫోటో తీసుకొని దాన్ని ఫ్రేమ్ లాగా పెట్టి మంచిగా ఒక వాల్కి గ్రిడ్ లాగా చేద్దామని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కదా. దానికోసం అయితే ఇక్కడ ఫోటో దిగుదామని చెప్పేసి డిన్నర్కి వెళ్ళే ముందు తీసుకుంటున్నాము. ఒక 2-3 డేస్ ముందే తీసుకుంటాం కానీ ఇంకా అసలు కుదరలేదు. ఐరాకి ఫ్రాక్ నేను ఇండియా నుండి వచ్చినప్పుడే తీసుకొచ్చుకున్నాను. స్వరా డిజైనర్స్ బొటిక్లో కుట్టించానమాట. దీనికి హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది కానీ రబ్బర్ లాగా పెడితే తను పెట్టుకోవట్లేదు. అందుకే నార్మల్ హెయిర్ బ్యాండ్కి పెట్టేశాను. అది కూడా కొద్దిసేపే ఉంచుకుందనమాట. అసలు ఫొటోస్ తీయడం చాలా కష్టం అయిపోయింది. తను ఒక దగ్గర ఉండట్లేదు, లెఫ్ట్ సైడ్ ఇంటికి కానీ రైట్ సైడ్ వాళ్ళ ఇంటికి కానీ అలా వెళ్తూనే ఉంది కంటిన్యూస్గా. ఒక 1/2 అవర్ అలా ట్రై చేస్తే 2-3 పిక్చర్స్ అయితే సూపర్గా వచ్చాయి. అవి నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను, ఇక్కడ కూడా నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి చెప్పండి. అండ్ ఇక్కడ డ్రెస్ అయితే సేమ్ పికాక్ నడిస్తే ఎలా ఉందో అలాగే అనిపించింది. వన్ సైడ్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్లో మనకు ఫెదర్స్ లాగా అలా వచ్చింది అనమాట. ఈ కలర్ కూడా చాలా గ్లిటరీగా ఉంది. అనుకోకుండానే ఐరా డ్రెస్ మోడల్ నా డ్రెస్
డ్రెస్ సేమ్ అనిపించాయి నాకు. కలర్స్ కాదు, జస్ట్ మోడల్. వన్ సైడ్ హ్యాండ్ వచ్చి అలా, ఆయన నరేష్ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని నేనైతే ఇలా రెడీ అయ్యాను. టాప్ టు బాటమ్ ఒకటే కలర్ కాబట్టి నేను బెల్ట్ ట్రై చేశాను అనమాట ఈ డ్రెస్కి. అండ్ ఆ బెల్ట్ నేను ఎప్పుడో తీసుకున్నది పాతది. అండ్ చెప్పులు, బెల్ట్, జ్యువెలరీ అలా మ్యాచ్ చేసేసుకున్నాను నేను. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ మేము తీసుకున్నవి యాడ్ చేస్తాను, ఎలా ఉన్నాయో చూసి మీరు కింద కమెంట్స్లో చెప్పండి. బర్త్డే టైంలో కానీ, యానివర్సరీ కానీ, న్యూ ఇయర్ కానీ, కొన్ని స్పెషల్ డేస్కి అయితే మంచిగా గుడ్ లుకింగ్ ఉండే అంబియన్స్ ఒకటి సెలెక్ట్ చేసేసుకొని అలాంటి రెస్టారెంట్స్కే వెళ్తూ ఉంటామన్నమాట. ఈసారి రేటింగ్ అవన్నీ చూసేసి నరేష్ ఒకటి నాకు చూపించారు, ఇది అర్బన్ అంగీతి అని. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. నాకు కూడా ఇండోర్ అవుట్డోర్ అంతా బాగుందనిపించింది అనమాట. అవుట్డోర్ అయితే మొత్తం లైటింగ్స్తో పెట్టి బాగా డెకోర్ చేశారు. పిక్స్లో అదంతా చూసి బాగా నచ్చింది. బట్ మేము వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఫుల్ ఓపెన్ ఏరియా లాగా కాకుండా కొన్ని కవర్స్ అలా వేసేసారు. స్టిల్ ఆ లైటింగ్స్తో చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఫుడ్ అయితే సూపర్, ఎక్స్ట్రీమ్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నా హ్యాండ్ బ్యాగ్నే చూపిస్తున్నాడు నరేష్ ఇంకా ప్రతిసారి, ఇదేంటి అని చెప్పేసి. ఇక్కడ క్లియర్గా కనిపించిందంట. ఇవన్నీ మనకు డ్రైడ్ ఫ్లవర్స్తో చాలా చేయొచ్చు. నాకైతే బ్యాంగిల్స్ అవన్నీ కూడా చేయడం ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడో చాలా కిట్ తీసుకున్నా కానీ ఇంతవరకు చేయడమే కుదరలేదు. ఇదైతే అలాంటి హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది నేనేం చేయలేదు, ఎప్పుడో చాలా రోజుల కింద కొనుక్కున్నాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఐరా పికబు ఆడుతుంది పక్కన టేబుల్ వాళ్ళతో, వాళ్ళకి హాయ్ బాయ్లు చెప్తూనే కూర్చుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడు ట్రై చేయనివి ట్రై చేద్దాం అనిపించింది. అంటే ఫిష్ ఫ్రై ఫిష్ లాగా వచ్చింది, ఎప్పుడు తినలేదు డైరెక్ట్ ఇలా. సో ఇది ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ బాగా నచ్చింది లాస్ట్లో హోమ్ మేడ్ కుల్ఫీ, అది కూడా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఇలా అయితే మా యానివర్సరీ స్పెషల్ డిన్నర్ డేట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్. మొత్తానికి యానివర్సరీ అలా అయింది, ఇలా అయింది. 7th ఇయర్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.